క్లియర్ అవుతా అని నేను నన్నుకోవాలి. బీసీ కాలేజ్లో ఉంటున్నాను. మా బాబుకు 6 మంత్స్ నుంచి నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది. నేను వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ చూపించాను, అక్కడ సరిగా చేయనట్లు నాకు అనిపించింది. తర్వాత మా పెద్ద బాబు యూట్యూబ్ అట్లా చూసి, అమ్మ నువ్వు పార్థా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళు అన్నాడు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్టాఫ్ రిసీవింగ్ చేసుకోవడం అని నాకు చాలా బాగా నచ్చింది. బాబు కూడా లోపల ఇన్ఫెక్షన్ అంతా క్లీనింగ్ చేయడం కానీ, తర్వాత బాబు కూడా ఏమి ఏడవకుండా చాలా హ్యాపీగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది నేను చూసాను, ఎదురుగానే ఉంది. కాబట్టి నాకు ఇక్కడ చాలా ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఉంది. పార్థా డెంటల్లో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత మా పాప కూడా ఇక్కడ సిమెంట్ వేయించాను. ఇది కూడా చాలా బాగా, అంటే ఏమీ నొప్పి లేకుండా పిల్లలు సంతోషంగా ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అన్నట్టు కాకుండా చాలా ఆడుకుంటూ బాగా ఉన్నట్టుగా చేశారు. డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. నాకు చాలా సంతోషం ఉంది పార్థా డెంటల్కి రావటం. నేను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. వాష్ చేయడం కానీ ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ రెస్పెక్ట్గా ప్రతి విషయంలో కూడా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి రెస్పెక్ట్ అనేది కూడా నాకు చాలా నచ్చింది. సో పార్థా డెంటల్ అనేది ఇంత మంచి హాస్పిటల్ నగరంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో నాకు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము పార్థా డెంటల్ హాస్పిటల్